వాట్లల్లో మొత్తం మొలకలు వస్తున్నాయి మొలకలు కూడా వచ్చినా ఇవి కోసే పరిస్థితి కూడా లేదు ఈ కోసే పరిస్థితి కూడా లేదు కాబట్టి మరి నష్టపరిహారం కేంద్రం నుండి మొలకలు చూడట్లా మొలకలు కాబట్టి అందరూ ఆలోచించొచ్చు మళ్ళీ వీళ్ళు లేపుకొని కట్ చేస్తారు అదని ఇది ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి నియంత్రిత సాగులో భాగంగా సన్నధాన్యం వేశారు సన్నధాన్యానికి పెట్టుబడి ఎక్కువైంది ఖర్చు ఎక్కువైంది కష్టం ఎక్కువైంది ఇగో లాస్ట్కు చేతికొచ్చే టైంకు మరి ఈ రకంగా నష్టపోవడం జరిగింది కేంద్ర బృందము ఒక సిద్ధిపేటనో ఒక లేదా దుబ్బాకనో లేకుంటే ఎక్కడో అక్కడ అని కాదు రాష్ట్ర వ్యాప్తంగా రెండు దఫాలుగా మన ములుగు ఏరియాలో అయితే రెండు దఫాలుగా కొట్టినటువంటి వర్షాలకు రైతాంగం విలవిల్లాడుతుంది ఇవాల వరంగల్ టౌన్లో వరదలు వస్తే కేటీఆర్ గారు వచ్చి అట్టట హై బై చెప్పిపోయిండు ఎందుకంటే అక్కడ ఎలక్షన్ లేవు కాబట్టి ఏమీ ఇవ్వట్లేదు ఇక్కడ ఎలక్షన్ లేవు కాబట్టి ఏమీ ఇవ్వట్లేదు దుబ్బాకల ఎలక్షన్ ఉంటేనేమో అక్కడ మన పెన్షన్ గుర్తుకొస్తుంది రైతు బంధు గుర్తుకొస్తుంది పంట నష్టం కోసమని అక్కడికి తీసుకెళ్తా ఉన్నారు కేవలం ఓట్ల కోసమే కాదు ప్రజలను ఆదుకునేటువంటి చిత్తశుద్ధి ఉంటే వెంటనే కలెక్టర్లకు ముఖ్యమంత్రి గారు ఆదేశించి ఎక్కడెక్కడైతే పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో ఈ రకంగా వాళ్ళ వ్యవసాయ క్షేత్రాల్లోకి వ్యవసాయ అధికారులను పంపించి వెనువెంటనే సర్వే చేయించి ఎకరానికి మినిమంగా 20 నుంచి 25 వేల నష్టపరిహారం కనీసం వాళ్ళు కౌలుకు తీసుకుంటేనే ఎకరం 30 వేలు పెట్టి తీసుకుంటా ఉన్నారు రైతు బంధు లేదు నష్టపరిహారం లేదు గిట్టుబాటు లేదు మరి ఇవన్నీ కష్టాలు కోర్చి పంట పండిస్తే మీరు చెప్పినటువంటి నియంత్రిత సాగు చేస్తే కూడా ఈరోజు రైతు నష్టపోతున్నారు దయచేసి హైదరాబాద్లో 500 కోట్లు కాదు 5000 కోట్లు పెట్టండి హైదరాబాద్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేయండి మీరు 70000 కోట్లు పెట్టినటువంటి కూడా అవినీతి పరమైంది కాబట్టి ఈరోజు నీటి బుడగలు ఎక్కడికక్కడ మోరీలు నోర్లు తెరిచి ఉన్నాయి నీళ్ళు ఒక్క చుక్కబడ్డ వరద అయిపోతుంది కానీ దానితో పాటు రాష్ట్రంలో రైతులు ఈ దేశానికి వెన్నెముక వారి నడ్డి విరిచే విధంగా ఈరోజు వ్యవసాయ ఈ వర్షం ప్రమాదం చేసింది కాబట్టి ప్రాబ్లం క్రియేట్ చేసింది కాబట్టి అపారమైనటువంటి నష్టం వచ్చింది కాబట్టి ప్రతి రైతును ఆదుకునే విధంగా ఇప్పటికే 10000 కోట్లని ప్రాథమిక అంచనా వేసిరు కేంద్ర బృందం వచ్చి ఇంకా ఈ ప్రాంతాలు తిరగనే లేదు ఇవన్నింటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి దయచేసి ఎలక్షన్ రాజకీయము ఎలక్షన్ పాలిటిక్సు ఆ జిమిక్కులు వద్దు ఎవరు నష్టపోయారో వాళ్లకు మొన్న కూడా ఇక్కడ ఆగస్టులో కూర్చున్నటువంటి భారీ వర్షాలతో కూడా పెద్ద ఎత్తున ఇండ్లు కూలిపోవడం జరిగింది మరి వాళ్ళకు కూడా మీరు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు ఖచ్చితంగా వారికి కూడా 100000 రూపాయలు పెట్టి మినిమంగా ఇండ్లు కట్టియండి కనీసం 100000 రూపాయలు ఇవ్వండి పాక్షికంగా దెబ్బతిన్న వాళ్ళకు 50000 ఇవ్వండి నష్టపోయిన రైతులను కనీసం 25000 ఎకరానికి ఇచ్చి ఆదుకోవాలని మేము మొన్న కూడా మా నాయకులు ఇక్కడ మంగపేటలో పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది ప్రభుత్వం దృష్టి తీసుకురావడం జరిగింది మరొకసారి కూడా తెలియజేస్తాను ఈ రైతులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే ఇవాళ ఎలక్షన్లు ఉంటే తక్షణ ఓట్ల కోసం ప్రభుత్వ డబ్బుతోటి మీరేదో ఆదుకున్నట్టుగా చెప్పి ఓట్లు వేయించుకోవడం కాదు ఎలక్షన్లు ఉన్నా ఎలక్షన్ లేకున్నా ఏ ప్రజలకు అన్యాయం జరిగినా ఏ రైతుకు నష్టం జరిగినా ఏ పేదవాళ్ళు ఇల్లు కూలిపోయినా ఏ ఎవరికి నష్టం జరిగినా అది హైదరాబాద్ కావచ్చు హన్మకొండ కావచ్చు ములుగు కావచ్చు లేదా భూపాలపల్లి కావచ్చు ఇంకో మంగపేట కావచ్చు ఏదైనా కావచ్చు అందరినీ ఒకే సమానంగా నష్టాన్ని పట్టి వాళ్లకు రిలీఫ్ ఇవ్వండి అని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఖచ్చితంగా రైతులు ఇప్పటికే ధాన్యం కొనుగోలు చేస్తలేరని రోడెక్కిరు నిన్న మొక్కజొన్న కొనాలని రోడెక్కిండ్రు ఈరోజు పంట నష్టం జరిగింది నష్టపరిహారం ఇవ్వండి అని రోడెక్కిరు ఇవన్నీ మీరు పోలీసు బందోబస్తు మధ్య మమ్మల్ని ఇబ్బందులు పెట్టచ్చు కానీ మా కష్టాలు తీరవు మీ ఇబ్బందులు పెట్టడం మీ బందోబస్తు పెట్టడం ఈ వీటిని ఆదుకోవాలి ఈ రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి తొందరలోనే ఈ ప్రాంతాలకు కూడా ఈ వరద నష్టం సాయం చేయకుండా ఇది చాలా వివక్షతతో కూడుకున్నటువంటి పరిపాలనగా ప్రజలు గుర్తిస్తారు మరి ఖచ్చితంగా ప్రతి రైతు రోడెక్కుతారని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తాము మీరు కేంద్ర బృందం వచ్చి ఇంకా ఈ ప్రాంతాలు తిరగనే లేదు ఇవన్నింటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి దయచేసి ఎలక్షన్ రాజకీయము ఎలక్షన్ పాలిటిక్స్ ఆ జిమిక్కులు వద్దు ఎవరు నష్టపోయారో వాళ్లకు మొన్న కూడా ఇక్కడ ఆగస్టులో కూర్చున్నటువంటి భారీ వర్షాలతో కూడా పెద్ద ఎత్తున ఇండ్లు కూలిపోవడం జరిగింది మరి వాళ్ళకు కూడా మీరు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు ఖచ్చితంగా వారికి కూడా 100000 రూపాయలు పెట్టి మినిమంగా ఇండ్లు కట్టియండి కనీసం 100000 రూపాయలు ఇవ్వండి పాక్షికంగా దెబ్బతిన్న వాళ్ళకు 50000 ఇవ్వండి
నష్టపోయిన రైతులను కనీసం 25,000 ఎకరానికి ఇచ్చి ఆదుకోవాలని మేము మొన్న కూడా మా నాయకులు ఇక్కడ మంగపెట్టలో పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది ప్రభుత్వం దృష్టి తీసుకురావడం జరిగింది మరొకసారి కూడా తెలియజేస్తాను ఈ రైతులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే ఇవాల ఎలక్షన్ల ఉంటే తక్షణ ఓట్ల కోసం ప్రభుత్వ డబ్బుతోటి మీరేదో ఆదుకున్నట్టుగా చెప్పి ఓట్లు వేయించుకోవడం కాదు ఎలక్షన్లు ఉన్నా ఎలక్షన్ లేకున్నా ఏ ప్రజలకు అన్యాయం జరిగినా ఏ రైతుకు నష్టం జరిగినా ఏ పేదవాళ్ళ ఇల్లు కూలిపోయినా ఏ ఎవరికి నష్టం జరిగినా అది హైదరాబాద్ కావచ్చు హనుమకొండ కావచ్చు ములుగు కావచ్చు లేదా భూపాల్పల్లి కావచ్చు ఇంకో మంగపేట కావచ్చు ఏదైనా కావచ్చు అందరినీ ఒకే సమానంగా నష్టాన్ని పట్టి వాళ్లకు రిలీఫ్ ఇవ్వండి అని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఖచ్చితంగా రైతులు ఇప్పటికే ధాన్యం కొనుగోలు చేస్తలేరని రోడెక్కిరు నిన్న మొక్కజొన్న కొనాలని రోడెక్కిండ్రు ఈరోజు పంట నష్టం జరిగింది నష్టపరిహారం ఇవ్వండి అని రోడెక్కిరు ఇవన్నీ మీరు పోలీసు బందోబస్తు మధ్య మమ్మల్ని ఇబ్బందులు పెట్టొచ్చు కానీ మా కష్టాలు తీరవు మీ ఇబ్బందులు పెట్టడం మీ బందోబస్తు పెట్టడం ఈ వీటిని ఆదుకోవాలి ఈ రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మరి తొందరలోనే ఈ ప్రాంతాలకు కూడా ఈ వరద నష్టం సాయం చేయకుండా ఇది చాలా వివక్షతతో కూడుకున్నటువంటి పరిపాలనగా ప్రజలు గుర్తిస్తారు మరి ఖచ్చితంగా ప్రతి రైతు రోడెక్కుతారని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తాము